మీటర్ ఎట్లున్నది మీటర్ బాగుంది బ్రో స్టైలిష్గా ఉంది హీరో అయితే మంచి ఫైట్లు అయితే చాలా స్టైలిష్గా ఉన్నాయి అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సాంగ్ డ్యాన్స్ అయితే సూపర్గా ఉంది అండ్ డైరెక్షన్ అల్టిమేట్ హీరోయిన్ హీరోయిన్ బాగుంది బ్రో డిఫరెంట్ క్యారెక్టర్ తన హీరోయిన్ చాలా బాగుంది కిరణ్ అబ్బవరం ప్రీవియస్ మూవీస్లో లవర్ బాయ్ లెక్క వేసిండు ఇందులో పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయ్యాడు ఎందుకంటే కిరణ్ అబ్బవరం హైట్ కాబట్టి బాగా మ్యాచ్ అయ్యాడు కరెక్ట్గా సెట్ అయ్యాడు సో దాని తగ్గట్టుగా క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్గా చేశాడు అన్న మీటర్ సినిమా చూసినా అసలు పోలీస్ అంటే ఏందో హీరో చూస్తే నేర్చుకోవాలన్నా చాలా బాగుంది సినిమా సూపర్ ఉన్నది ఏం క్యారెక్టర్ అన్న హీరో ఖతర్నాక్ చేసిండు ఇంకోటి తెలుసా ఆ పోలీస్ గెటప్లో చూస్తే నాకు ఒక పటాస్ మూవీ కళ్యాణం సినిమా ఎట్లుంది మనకు అట్లా గుర్తొచ్చింది సినిమా చూస్తుంటే ఆయన యాక్టింగ్ కూడా బాగా చేసిండు ఈ హీరో చాలా సూపర్ చేసిండు చింపిడ్స్ పెట్టేసిండు ఆయన యాక్టింగ్ దుమ్ము లేపేసిండు మీటర్లో మ్యాటర్ ఉందా మ్యాటర్ ఉంది కాబట్టి అదే పటాస్ మూవీలో కానీ నాకు అనిపించింది చూస్తుంటే మన కళ్యాణ సినిమా ఎట్లుంది పటాస్ ఆ టైప్లో అనిపించింది నాకు సినిమా అంటే అప్పట్లో ఒక సినిమా స్లో వచ్చి హిట్ అయింది ఇది కూడా సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది ఈ సినిమా హిట్ సినిమా ఇది సినిమాకి ఏమీ నీకు తేడా లేదు ఒక నిమిషం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మీటర్ అన్నట్టు దాని తగ్గట్టు తీసిరు ఆ మీటర్ ఎట్లుందో సినిమా కూడా అట్లున్నది మీటర్ తగ్గట్టు సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టిండు డైరెక్ట్ తీసుకున్న విధానం కూడా చాలా బాగుంది కొత్తగా తీసిండు ఆ హీరో కూడా సక్సెస్ఫుల్ అయ్యింది ఈ సినిమాతో మీటర్ మంచిగా ఉందబ్బా కిరణ్ అబ్బవరం సెలెక్షన్స్ మంచిగా ఉన్నాయి అండ్ మంచిగా ఉన్నాయి అన్నీ మీటర్ ఫిలిం నాకు నచ్చింది ఎమోషనల్ టచ్ ఉంది అన్నీ ఉన్నాయి సాంగ్స్ బాగున్నాయి యాక్చువల్లీ అంత రావణాసు ఉండడం వల్ల యాక్చువల్లీ ఇది డౌన్ అవుతుంది ఏమో అనుకున్నాం కానీ కాంపిటీషన్లో మీటర్ పోతుంది అనుకున్నాం కానీ మీటర్ కూడా కాంపిటీషన్ ఇస్తుంది అన్న నో ప్రాబ్లం రవితేజకి పక్క మీటర్ చాలా బాగుంది కిరణ్ అబ్బవరం ప్రీవియస్ మూవీస్ దీనికి తేడా దానికంటే ఇదే మంచిగా ఉన్నాయి అన్న ఇది డిఫరెంట్గా ఉన్నాయి మంచిగా ఉంది ఫిలిం నాకు ఫస్ట్ కిరణ్ అబ్బవరంది ఫస్ట్ ఫిలిం ఒకటి ఉంటుంది దాని తర్వాత ఇది మంచిగా ఉంది అన్న చాలా బాగుంది సినిమా నాకైతే నచ్చింది సెకండ్ హాఫ్ అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది పోలీస్ క్యారెక్టర్ అన్న న్యాచురల్ నాని తర్వాత ఈయననే అనిపిస్తుంది అన్న యాక్టింగ్ న్యాచురల్గా చాలా బాగా చేస్తుంది న్యాచురల్ యాక్టింగ్ చాలా మంచిగా ఉంది హీరోయిన్ కొత్త మంచిగా ఉంది హీరోయిన్ కూడా సాంగ్స్ మ్యూజిక్ సాంగ్స్ అన్నీ అల్టిమేట్ ఉన్నాయి అన్న ఇంకా అన్ని ఓవరాల్ అంతే అయితే సూపర్ ఉంది అన్న సినిమా అయితే అల్టిమేట్ ఉంది కాంపిటీషన్ ఇస్తుంది అబ్బాయి నో టెన్షన్ రావణాసుర కాంపిటీషన్ ఇస్తుంది పక్కా ఇస్తుంది అన్న నో ప్రాబ్లం మేబీ చెప్పలేం దానికంటే ఇదే ఎక్కువ హిట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రావణాసుర కంటే ఇదే బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది 100% అన్న ఇదే అయితే అనిపిస్తుంది కూడా నాకు రెండు ఈక్వల్ కావాలని కోరుకుంటున్నాను నేను కూడా అంతా ఇంకేమన్నా ఉన్నాయన్నా అన్న రేటింగ్ అయితే 4.4 ఇస్తాను నేను దీనికి 5కి 4 ఇస్తాను నో ప్రాబ్లం అంటే డెఫినెట్గా ఎమోషన్ చాలా బాగున్నాయి అన్న దీంట్లో ఎమోషన్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ అండ్ యాక్టింగ్ బాగుంది అన్న సప్తగిరి యాక్టింగ్ బాగుంది కాంబినేషన్ వాళ్ళిద్దరిది చాలా బాగుంది అండ్ స్క్రీన్ ప్లే బాగుంది కొత్త డైరెక్టర్ మంచిగా ఉంది అబ్బా నాకైతే ఓవరాల్ సినిమా అయితే చాలా నచ్చింది వర్తబుల్ టికెట్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ అండ్ సెలెక్షన్స్ మంచిగా ఉన్నాయి అన్న ఇది చాలా కిరణ్ అబ్బవరంది సెలెక్షన్ చాలా బాగున్నాయి హీరోలకు కంటిన్యూ మంచిగా చేసుకోవాలి ఫ్యాన్ ఫాలోయింగ్ మంచిగా అవుతుంది మేబీ పవన్ కళ్యాణ్ జూనియర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుందన్న నీకు కూడా వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ నీకు కూడా వస్తుంది జర కాపాడుకో మంచిగా ఓకేనా